విజ్ఞప్తి చూస్తున్నా మంగళగిరిలో నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు నిన్న ఉదయం పాఠశాలలో బ్యాగులు పెట్టి బయటికి వెళ్ళినటువంటి విద్యార్థులు కనిపించకుండా పోయారు స్కూల్లో బ్యాగులు పెట్టి సినిమాకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది సాయంత్రం బ్యాగు తీసుకోవడానికి రావడంతో గమనించారు ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మందలిస్తారనేటువంటి భయంతో విద్యార్థులు వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది అదృశ్యమైనటువంటి విద్యార్థులు వెంకట్ ప్రభుదేవ సంతోష్ వెంకీగా గుర్తించారు మున్సిపల్ పాఠశాలలో 6 7 తరగతులు చదువుతున్నటువంటి ఈ విద్యార్థులు అదృశ్యంపైన పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు కూడా విద్యార్థులను ఎవరైనా అపహరించారనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందిస్తారు గాలిబ్ రాజీవ్ గృహ ప్రాంతంలోనే మొత్తం ఈ నలుగురు విద్యార్థులు నివాసం ఉంటారు అయితే నిన్న ఉదయం స్కూల్ నుంచి ఇంటి నుంచి స్కూల్ కు బయలుదేరారు అయితే స్కూల్లో బ్యాగులు పెట్టి ఆ తర్వాత సినిమా థియేటర్ కి వెళ్లి సినిమా చూసి వచ్చి బ్యాగులు తీసుకునే సమయంలోనే ఉపాధ్యాయులు మందలించారు దీంతో తల్లిదండ్రులు కూడా తెలిస్తే తమని కొడతారనే భయంతో ఈ నలుగురు విద్యార్థులు ఇంటికి రాకుండా ఉండటం జరిగింది అయితే రోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే పిల్లలు ఇంటికి రావడంతో ఇంటికి రాకపోవడంతో వెంటనే తల్లిదండ్రులు వాళ్ళు ఎక్కడ ఉన్నారని కూడా వెతికే ప్రయత్నం చేశారు నిన్న రాత్రి వరకు వాళ్ళ ఇంటికి రాకపోవడంతో ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం విద్యార్థులు 6 7 తరగతి చదువుతున్నారు పేర్లు వెంకట్ గౌడ దాంతో పాటు సంతోష్ మరో విద్యార్థిని వెంకటేష్ దాంతో పాటు ఈడే దుర్గాబావ వీళ్ళు మొత్తం 4 విద్యార్థులు మాత్రం ప్రస్తుతం అదృశ్యమైనట్లుగా తెలుస్తున్నారు అయితే విద్యార్థుల వద్ద కొంత డబ్బులు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇంటికి వెళితే ఒకవేళ తల్లిదండ్రులు బంధలిస్తారు కొడతారనే భయంతో ఇంటికి రాకుండా ఉండారా లేకపోతే విద్యార్థులను ఎవరైనా అపహరించారా అనే కోణంలో మాత్రం పోలీసుల విచారణ మాత్రం కొనసాగుతుంది అయితే 4 విద్యార్థులు ఒక్కసారిగా మిస్సింగ్ అవడంతోనే ఒక కలకలం మాత్రం మంగళగిరి నియోజకవర్గంలో నెలకొంది ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు మాత్రం ప్రారంభించారు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు దాంతోపాటు స్కూల్ కు వెళ్లి ఉపాధ్యాయుల వద్ద నుంచి కూడా ప్రశ్నించే పరిస్థితి కనపడుతుంది విద్యార్థులు మిస్సింగ్ దాని మీద పూర్తి స్థాయిలో విచారణ మాత్రం మొత్తం 5 బృందాలకు సంబంధించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఒకవేళ గుంటూరు వైపు వెళ్లారా లేకపోతే విజయవాడ వైపు వెళ్ళాలనే కోణంలో కూడా సిసి పోలీసు పరిశీలిస్తున్నారు ఒకవేళ విజయవాడ వెళ్తే బస్ స్టాండ్ కి వెళ్లారా బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కూడా విద్యార్థులు వేరే ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉందా లేకపోతే ఎవరైనా వీళ్ళని అపహరించారనే కోణంలో పూర్తి స్థాయిలోని టెక్నాలజీ ఉపయోగిస్తారు పోలీసులు సిసి కెమెరాల ఆధారంగా విచారణ మాత్రం వేగవంతం చేశారు మొత్తానికి 4 విద్యార్థులకు సంబంధించి ఆచూకీ త్వరలో కనుక్కుంటామని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు సాయి